జమ్మూ కశ్మీర్లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడిన సమయంలో భారత సైన్యం ప్రతిదాడులతో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. గాయపడిన సైనికులను కాపాడుకునేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2 గంటల పాటు జవాన్లు ముష్కర్లకు చుక్కలు చూపించారని, ఏకంగా 5,000 పైగా రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. సైనికుల తెగువతో తోకముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ కఠువా జిల్లాలోని మాచేడిలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సమయంలో భారత సైన్యం ధీటుగా బదులిచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ముష్కరులు వేర్వేరు చోట్ల నక్కి కాల్పులు జరుపుతూ ఉండగా గాయపడ్డ సైనికులను రక్షించుకోవడంతో పాటు మరింత ప్రాణనష్టం వాటిల్లకుండా మిగతా జవాన్లు జాగ్రత్త పడ్డారని చెప్పారు. ఈ క్రమంలో భారత సైన్యంలోని 22 గడ్వాల్ రెజిమెంట్ దాదాపు 5,189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో తోకముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. కఠువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోతా గ్రామ సమీపంలోని మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డులో సోమవారం 2 సైనిక వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఎదురుకాల్పులు జరిపారు. అప్పటికే 5 సైనికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు మరింత ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ముష్కరులను నిరోధించడంతో పాటు ఆయుధాలను ఎత్తుకెళ్లకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు నిరంతరంగా కాల్పులు కొనసాగించారు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామయ్యే వరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించారని తెలుస్తోంది. ఉగ్రదాడికి సంబంధించిన విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన హెల్మెట్లు, పగిలిన వాహనాల టైర్లు, రక్షణ కవచాలను పరిశీలించారు. వాటిని చూసి ఏ స్థాయిలో పోరు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య 2 గంటలకు పైగా కాల్పులు జరిగాయన్నారు. 3 ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో దాక్కుని సైనిక వాహనాలు, బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. సైనికుల త్యాగాలు వృధా కావని, ఘాతుకానికి పాల్పడిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని రక్షణ శాఖ ఇప్పటికే పేర్కొంది.